రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నారని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి కూర్చున్న కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చాక యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు. సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం మంచిదేనన్న భట్టి ముందుగా మలివిడత తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేను చావో రేవో తెలుసుకొని వస్తా, యుద్ధం చేసి యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాను ఢిల్లీకి. పండించినటువంటి పంట మొత్తాన్ని కొనాల్సిందే కేంద్రం. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ గట్టిగా మాట్లాడితే దాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు, రోడ్డు మీద కూర్చున్నారు. మీరు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమంతా ధర్నాలు రాస్తా రోకళ్ళు దానికి ఆ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే మేము కూడా చేస్తామని చెప్పి మీ మంత్రులతో సహా వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. ఢిల్లీకి వెళ్ళారు, షాన్ కలిశారు, యూటర్న్ తీసుకున్నారు. వెనక్కి వచ్చేసి వచ్చిన తర్వాత సభలో ఈ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మనం సభలో చర్చ పెట్టి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీ పంపిద్దామంటే మీరు ఏకగ్రీవం లేదు వద్దు అది ఇది అని మీరు తీర్మానం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళారు, వాటికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని. మరి షాన్ కలిసిన తర్వాత యుద్ధం కొనసాగిద్దా లేకపోతే మళ్ళీ వచ్చి యూటర్న్ తీసుకుంటారా? మరి ఇప్పుడు కూడా యూటర్న్ చేస్తారా, యుద్ధం కొనసాగిస్తారా అని అమరవీరులందరికీ, అసూలు బాసిన అమరవీరులందరికి కూడా వాళ్ళందరికీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మనం చేస్తామని చెప్పాం. 7.5 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు, మరి ఆ తీర్మానం చేసింది ఇప్పటివరకు కూడా ఈ 1200 మందికి ఇచ్చారా అంటే అప్పుడు ఇస్తా అని చెప్పింది ఏంటంటే బయట ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పింది, ఒకవాళ్ళకి 10 లక్షల రూపాయలు ఉద్యోగం, ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. మరి వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు, ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. బయట మీరు చెప్పేది ఏదో 479 మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఈ 479 మందికి కూడా కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, మిగతా వాళ్ళకి ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు?